హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీఎస్ఎస్టీ నుంచి నాలుగు నోటిఫికేషన్లు అయితే విడుదలయ్యాయి సో టెన్త్ పాసర్ ఫైల్ ఇంటర్ పాసర్ ఫైల్ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో యొక్క నోటిఫికేషన్లు అయితే భర్తీ చేస్తున్నారు సో యొక్క నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ అయితే లభిస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఏపీఎస్ఎస్టీసీ ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్నటువంటి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ కంపెనీ నుంచి అయితే విడుదలవడం జరిగింది సో ఇది వచ్చేసి ప్రకాశం డిస్టిక్ నుంచి అయితే విడుదలైంది నెక్స్ట్ జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్లైతే భర్తీ చేస్తున్నారు సో టెన్త్ పాస్ అయిన అభ్యర్థులు మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఓన్లీ టెన్త్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులైతే ఒక పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు జాబ్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే ఒక కంపెనీ అయితే కల్పించడం జరిగింది సో ఎవరైతే పార్ట్ టైం జాబ్ కావాలనుకుంటారో వాళ్ళు పార్ట్ టైం జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఫుల్ టైం కావాలనుకుంటే ఫుల్ టైం జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం జాబ్ చేసే వాళ్ళకి వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ శాలరీతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా ఒక నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు నెక్స్ట్ పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళకి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో టోటల్గా సిక్స్టీ వేకెన్సీస్ని అయితే ఒక నోటిఫికేషన్లు అయితే భర్తీ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు సో ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే సింగరయ్య కొండ మార్కాపురం ఒంగోల్లో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక త్రీ ప్లేసెస్లో అయితే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ దగ్గర మ్యాండేటరీగా ఉండాల్సిన సర్టిఫికేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే టెన్త్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్ ఆర్ క్యాన్సల్డ్ చెక్ లీఫ్లెట్ సో ఇవైతే మీ దగ్గర మ్యాండేటరీగా ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ అనమాట నెక్స్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్ నియర్ పద్మా టవర్స్ సౌత్ బైపాస్ రోడ్ సుజాత నగర్ ఒంగోల్ సో ఈ యొక్క అడ్రస్లో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకునే వాళ్ళు వచ్చేసి ఒకసారి ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్లో అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎన్ డేట్ కనుక చూసుకున్నట్టయితే ట్వంటీ సిక్స్ సెవెన్ టూ ట్వంటీ వన్ సో ట్వంటీ సిక్స్ జూలై లోప అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంటర్వ్యూ డేట్ కనుక చూసుకున్నట్టయితే ట్వంటీ సెవెంత్ జూలై మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేసి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి యొక్క అడ్రస్కి నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్స్ అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడదలవడం జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్లో జాబ్లో కనుక చూసుకుంటే చూసుకున్నట్టయితే ఈకేఎల్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అలాగే ఈ ఫ్లెక్స్ డెలివరీ కన్సల్టెంట్స్ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు సో ఈ యొక్క నోటిఫికేషన్కి టెన్త్ పాస్ అయినా ఫెయిల్ అయిన అభ్యర్థులు అలాగే ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయిన అభ్యర్థులైతే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి డెలివరీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే లెవెన్ థౌజండ్ నుంచి థర్టీన్ థౌజండ్ పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈఫ్లెక్స్ డెలివరీ కన్సల్టెంట్ పోస్ట్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో మీరు ఈచ్ డెలివరీ సక్సెస్ఫుల్గా కనుక చేసినట్టయితే సిక్స్టీన్ టు ఎయిటీన్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎన్ని డెలివరీస్ చేస్తే అన్ని అంత మనీ అయితే మీకు రావడం జరుగుతుంది సో టోటల్గా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి సెవెంటీ సిక్స్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు సో డెలివరీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసి టెన్ అలాగే డెలివరీ కన్సల్టెంట్ పోస్టులు వచ్చేసి సిక్స్టీ సిక్స్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తారు సో ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ జాబ్ లొకేషన్గా చూసుకున్నట్టయితే చిత్తూరు సప్తగిరి అలాగే తిరుపతి మదనపల్లె అలాగే మురకంబత్తు శ్రీకాళహస్తి అలాగే కుప్పం తర్వాత పీలేరు పలంనేరు అలాగే పుంగనూరు చంద్రగిరి తిరుపతి పుత్తూరు సో ఈ యొక్క ప్లేసెస్లో అయితే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ యొక్క ప్లేసెస్ డెలివరీ అయితే చేయాల్సి ఉంటుంది ప్రోడక్ట్స్ని సో మీ దగ్గర మ్యాండేట్గా ఉండాల్సిన కనుక చూసుకున్నట్టయితే స్మార్ట్ ఫోను అలాగే బైకు డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర అయితే మ్యాండేటర్గా ఉండాల్సినవి ఇవి సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి సో ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి ముందుకైతే మీరు ఏపీఎస్ఎస్డిసి ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇక రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా రిజిస్టర్ అయితే అవ్వండి సో రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎన్ డేట్ కనుక చూసుకున్నట్టయితే ట్వంటీ సెవెన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లోపల మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంటర్వ్యూ డేట్ కనుక చూసుకున్నట్టయితే ట్వంటీ నైన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ట్వంటీ నైన్ జూలై జూలైనైతే మీకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకున్న వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ సో సో థర్డ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ కంపెనీ నుంచి అయితే విడుదలవ్వడం జరిగింది సో ఇంతకుముందు చెప్పింది వచ్చేసి నేను ప్రకాశం డిస్టిక్ది అనమాట ఇది వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ది సో ఇందులో కూడా కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అయితే భర్తీ చేస్తున్నారు ఓన్లీ టెన్త్ క్వాలిఫికేషన్స్తో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు సో నైన్టీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ పోస్ట్కి అయితే అప్లైతే చేసుకోవచ్చు సో ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే కల్పించారు సో ఫుల్ టైం చేస్తే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ శాలరీ ఉంటుంది సో పార్ట్ టైం జాబ్ వరకు చేస్తే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో చేసి టోటల్గా వన్ ట్వంటీ వెహికల్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క పోస్ట్కి అయితే అప్లైతే చేసుకోండి సో హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఫిఫ్టీన్ డేస్ జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే సో వేరియస్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ బ్రాంచెస్ ఇన్ కర్నూల్ సో కర్నూల్లో ఎక్కడెక్కడైతే యొక్క రిలయన్స్ స్మార్ట్ పాయింట్ కంపెనీస్ ఉన్నాయో అక్కడైతే మీకు జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మ్యాండేటర్గా మీ దగ్గర ఆధార్ పాన్ కార్డ్ టెన్త్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ అయితే మీ దగ్గర మ్యాండేటర్గా ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ స్మార్ట్ టీజీవీ సిటీ స్క్వేర్ స్మాల్ బిసైడ్ శ్రీరామ థియేటర్ కర్నూలు సో ఈ యొక్క అడ్రస్లో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంటర్వ్యూకి మీరు ఫార్మల్ డ్రస్లో అయితే వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు సో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయ్యి సో రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎన్ డేట్ కనుక చూసుకున్నట్టయితే ట్వంటీ ఫైవ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో ట్వంటీ ఫిఫ్త్ జూలైలోపు అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఒక లింక్లో నెక్స్ట్ ఇంటర్వ్యూ డేట్ కనుక చూసుకున్నట్టయితే ట్వంటీ సిక్స్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి థర్డ్ నోటిఫికేషన్ అనమాట సో ఫోర్త్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో బీబీఎస్ కంపెనీ నుంచి అయితే విడుదలవడం జరిగింది సో ఇది వచ్చేసి జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట సో ఏపీ బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది సో ఇందులో జాబ్ జాబ్లో కనుక చూసుకున్నట్టయితే ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే భర్తీ చేస్తున్నారు సో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అలాగే మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులైతే ఒక పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో సేల్స్ అండ్ మార్కెటింగ్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులైతే యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే థర్టీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఓన్లీ మెయిల్ క్యానెట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులైతే ఒక పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సో ఎవరైతే ఒక పోస్ట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఓన్ బైక్ అలాగే స్మార్ట్ ఫోన్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే టెలిఫోనిక్ రౌండ్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తారు సో జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఏపీలో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ నుంచి అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే ట్వంటీ సెవెన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్ లోపయి మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క నాలుగు నోటిఫికేషన్ల రిజిస్ట్రేషన్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ రిజిస్టర్ రిజిస్టర్ అయ్యి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ నాలుగు ఇది ఫ్రెండ్స్ ఈ ఏపీఎస్ఎస్టి నుంచి విడుదలైనటువంటి నాలుగు నోటిఫికేషన్లు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క అయితే అప్లై అయితే చేసుకోండి ఒక నోటిఫికేషన్లకి నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్